हाय अंडी, वेलकम बैक टू मई चैनल वैष्णवी विशेषालु। इदे जिंकाना ग्राउंड्स सिकिंद्राबाद दुबाई एग्जिबिशन। मेमचे ईवनिंग 5:30 अला वेला अंदे रश तक अलगे इक दुबाई सिटी मादरी सेटिंग वेसार। अलगे इक षापिंग की चला उन बैंगल्स इयर रिंग्स पर्फ्यूम्स ड्रेसेस अला अन्नी रकालू इवचे पिंगानी ऐटम्स जाड़ीलू टी कप्स अला डिनर सेट अन्नी उन्नाई। इवन्नी मट्टी गाजुलु अन्नमाट। इक्कड चाला कलर्स उन्नाई अलागे मॉडल्स चाला डिफरेंट गा उन्नाई। अलागे इक्कड गेम्स उन्नाई। इदोच्चेसि बैलून्स शूटिंग अन्नमाट। मा पिल्ललैते इदि आडुतुन्नारु। वीळ्ळकि इलांटि गेम्स अयिते चाला इष्टमु। मा पेद्दोडैते बैलून् नि करेक्ट गाने शूट चेसाडु। మా చిన్నోడు గన్నంత హైట్ లేడు కానీ వాడు కూడా షూట్ చేయాలంట, అందుకని వాళ్ళ అన్న ఇలా పట్టుకోమని చెప్పి వాళ్ళ తమ్ముడికి నేర్పిస్తున్నాడు. ఇంకేదొచ్చేసి ఆర్చరీ అన్నమాట. మా పిల్లలైతే ఈ గేమ్ కూడా ఆడారు. మా బుజ్జిగారు చూడండి ఎంత ముద్దుగా బాణాలు వేస్తున్నాడు. ఇదొచ్చేసి మౌత్ ఫ్రెషనర్స్ అలా అన్ని ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవైతే కొన్ని హాస్మోల టైప్ లో ఉన్నాయి. అలాగే ఉసిరికాయ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కొన్ని తీయగా అలాగే కొన్ని సాల్ట్ వేసినవి ఉన్నాయి. అలాగే మనం చిన్నప్పుడు తిన్న చింతపండు చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడి సోంపు కూడా చాలా రకాలు ఉన్నాయి. మామూలుగాతే హోటల్స్ లలో ఇలా వైట్ గా ఇస్తారు కదా, ఇక్కడైతే చాలా కలర్స్ లో ఉన్నాయి. అన్ని మిక్స్ చేసినవి అవి. ఇక్కడ వచ్చేసి బౌల్స్ ఉన్నాయి, చిన్న ప్లేట్స్, ట్రే మోడల్ అలా చాలా రకాలు ఉన్నాయి. అలాగే ఇవి వచ్చేసి 3 ఐటమ్స్ 50 రూపాయస్ అంట. మేం త్వరగా వెళ్ళడం వల్ల ఏమో కానీ ఇదైతే కరెంట్తో రన్ అవ్వట్లేదు. ఇలా చేతనే తిప్పేస్తున్నారు. అలాగే ఇక్కడ చాలా రకాల స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి పొటాటో ట్విస్టర్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నమాట. ఇది వచ్చేసి క్యాండీ అన్నమాట. ఫస్ట్ అయితే ఇలా ఇది ఒక పొడి అయితే అందులో వేస్తారు. మా పిల్లలైతే ఇలా చెరొక కలర్ తీసుకున్నారు. మా పెద్దోడైతే పింక్ కలర్ వద్దంట, ఎందుకంటే అది అమ్మాయిలకు ఇష్టం అని చెప్పేసి వాడైతే ఇలా స్కై బ్లూ కలర్ తీసుకున్నాడు. ఇక్కడ మా చిన్నోడైతే ఇలా జీప్ ఎక్కి తిరిగేస్తున్నాడు అనమాట. ఇది ఒకటి అని చెప్పలేము, ఎందుకంటే ఒకటి కారు, ఒకటి జీప్, ఒకటి ట్రైన్ అలా అన్ని అదొకటి ఇదొకటి అన్ని మిక్స్ చేసి పెట్టి తిప్పేస్తున్నారు. ఇక్కడైతే చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా సరే మా చిన్నోడైతే లారీనే తీసుకుంటాడు. వాడికి ఎందుకో లారీలు అంటే మాత్రం చాలా ఇష్టం అన్నమాట. మేమైతే ఎగ్జిబిషన్ అంతా చూసాం, కానీ దుబాయ్ లాగా వేసిన సెట్టింగ్ మాత్రం చూడలేదు. మీరు ఈ దుబాయ్ ఎగ్జిబిషన్కి వెళ్ళారా లేదా అనేది కామెంట్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.